స్టెరాయిడ్ ని ఇంజెక్షన్స్ ని టాబ్లెట్స్ ని సమృద్ధిగా అన్ని హాస్పిటల్ అన్ని 44542 మంచాలకు కావాల్సినటువంటి ఏ పేషెంట్ స్టేటస్ ని బట్టి వారికి ఈ స్టెరాయిడ్ గాని స్టెరాయిడ్ మందులు అంటే టాబ్లెట్ రూపంలో గాని లేదా ఇంజెక్షన్ రూపంలో గాని ఈ రిమెడీస్ వేర్ గాని అన్ని కూడా మానిటర్ చేసే దానికి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ప్రతి రోజు ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు మానిటర్ చేస్తున్నారు ప్రతి రోజు ఉదయం 3 గంటల పాటు స్టేట్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా పరిస్థితుల గురించి పరీక్షల గురించి ఆక్సిజన్ సౌలభ్యత గురించి ఎంత ఇబ్బంది పడుతుంటే ఇవాల ఆక్సిజన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాటన నిలదీసావా ఇవాల ఆక్సిజన్ సప్లై చేసేది ఎవరు ఆక్సిజన్ మనకి అలోకేషన్ చేసేది ఎవరు ఒరిస్సా మారుమూల ప్రాంతంలో ఆక్సిజన్ మనకి అలోకేషన్ ఇస్తే తమిళనాడులో ఇచ్చే ఆక్సిజన్ ఆపివేస్తే ఇవాల వైజాగ్ లో ఇచ్చేటువంటి ఆక్సిజన్ గాని ఒరిస్సాలో ఇచ్చేటువంటి ఆక్సిజన్ గాని అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి గాని కొంత వచ్చేటువంటి కొద్దిపాటి వచ్చేటువంటి ఆక్సిజన్ గాని ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కి ఇది ఎలా తరలించాలి ఏ రకమైన పరిస్థితులు ఒరిస్సాలో దూరం అయిపోతుందని చెప్పని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా అంటే విమానాల్లో ఖాళీ ట్యాంకర్లను తీసుకెళ్లి ఒరిస్సాకి ఒరిస్సా నుంచి బై రోడ్ లో తీసుకొచ్చేదానికంటే సమయాన్ని ఆక్సిజన్ తీసుకొచ్చే సమయాన్ని తగ్గిస్తాడు అలాగే సింగపూర్ నుంచి 12 ట్యాంకర్లు తీసుకొచ్చేదానికి ఈ రోజు ఆక్సిజన్ కూడా సింగపూర్ నుంచి ఆక్సిజన్ సప్లై తీసుకొచ్చిన పరిస్థితి గాని ఇవన్నీ ప్రతి ఎన్ని ప్రపంచవ్యాప్తంగా మనకి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే ప్రతి అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా ఇవాళ భారతదేశంలోనే చిన్నవాడైన ముఖ్యమంత్రి ఈ రకంగా గొప్పగా పరిపాలన చేస్తున్నాడని చెప్పని పరాయి రాష్ట్రాల ప్రజలందరూ కూడా కూడైకి వస్తుంటే ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం పరాయి రాష్ట్రంలో దాక్కుని విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేయటం ఎంత హేయమైందో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వ్యాక్సిన్ గురించి ఆయన మాట్లాడతాడు. అసలు చదువుకున్నావా, ఇంగిత జ్ఞానం ఉందా, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావా నువ్వు అనేది ఏమాత్రం అసలు కనీసం నీ అంతరాత్మన ప్రశ్నించుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు? వ్యాక్సిన్ ఎవరేస్తారు, ఎవరిస్తారు? అసలు ఏ రాష్ట్రానికైనా వ్యాక్సిన్ కంట్రోల్ చేస్తున్నది ఎవరు? మోడీ గారి ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఎలకేషన్ చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఇవాళ మనకున్నటువంటి జనాభాలో 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ళు ఉన్నవాళ్ళు 2,04,70,000 మంది పైబడి ఉంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1,33,00,000 మంది ఉంటే వాళ్ళు కాకుండా హెల్త్ కానీ లేదా ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ వీళ్ళందరూ కలిపి 3,52,29,000 మంది ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 10:11 గంటలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య శాఖ అందుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నటువంటి వ్యాక్సిన్స్ 73,49,960 వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 మే ఉదయం 11 గంటలలోపు అందించినటువంటి వ్యాక్సిన్లు. అదైతే ఈ ఒక్కరోజు 2,65,360 వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు ఉదయం అందించింది. వెరసి మొత్తం కలిసి 73,49,960 వ్యాక్సిన్లు. అయితే ఫస్ట్ డోసు వేసిన వారు, ఫస్ట్ డోసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ డోసు ఇప్పటి వరకు వేసింది 51,98,955 మందికి మొదటి డోసు వేస్తే 51,98,955 మందికి మొదటి డోసు వేశాం. 15,43,745 మందికి సెకండ్ డోసు వేశాం. మొత్తం అందరికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డోసు అందరికీ వేసింది, వ్యాక్సిన్ చేసింది మొదటి విడత కానీ రెండో విడత కానీ కలిపి 67,42,700 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. మొదటి విడత కానీ రెండో విడత కానీ కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక తమ స్టడీలో ఒక నోట్లో కూడా చెప్పింది, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా వ్యాక్సినేషన్ వేయటానికి అన్ని రకాల రోజుకి వారి లెక్కల ప్రకారం 20 రోజుల క్రితం లేదా 6 లక్షల పైబడి ప్రతిరోజు వ్యాక్సినేషన్ వేయగలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ఆ రకంగా సమృద్ధి సాధించిందని చెప్పని వాళ్ళు చెప్తే ఇవాళ ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కరోజులో కేంద్ర ప్రభుత్వం కనుక మందు సమృద్ధిగా మనకిస్తే, వ్యాక్సిన్ కనుక సమృద్ధిగా మనకిస్తే రోజుకి 10 లక్షల మందికి ఒక్కరోజులో వ్యాక్సిన్ వేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎస్, మీరు ఆన్ రికార్డు వెళ్తున్నా, మీ ఇష్టం, మీరు ఏ రాష్ట్రంతో అయినా పోల్చుకోండి. రోజుకి 10 లక్షల మందికి
వ్యాక్సిన్ గనుక సమృద్ధిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మనకి ఇస్తే 10 లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ ఇవ్వగలం ఇవాల వ్యాక్సిన్ నియంత్రించేది మోడీ గారు వ్యాక్సిన్ మనకి ఇచ్చేది మోడీ గారు ఇవాల మనకి డబ్బులు పెట్టి కొనుక్కోండి అని చెప్పని ఆయన చెప్తున్నారు కదా ఆర్డర్ పెట్టలేదని ఎంత నీతిమాలిచే అసలు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇంతకన్నా ఏం మాట్లాడారు వయసులో 77 దాటిని నేనేం మాట్లాడను నీకన్నా చిన్నవాణ్ణి అన్ని రకాల ఏమైనా మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గాని ఇట్లా మాట్లాడారంటారు కానీ ఈ కడుగు రగిలి ఇవాళ నాకు కాదు ప్రజలకు కడుగు రగిలిపోతుంది వాస్తవాలు తెలుసుకుంటే అవాస్తవాలు అసత్యాలతో దుర్మార్గంగా తప్పుడు రాతలు తప్పుడు మాటలు చెప్తూ ఇవాళ ఎంత హేయంగా మాట్లాడతారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ మనకిచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మనకు వచ్చిన కోవాక్సిన్ గాని కోవిడ్ గాని రెండు కలిపి కోవాక్ కోవిషీల్డ్ వచ్చి 991,700 కోవిషీల్డ్ మనకు కేటాయించారు ఏది 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లకి అలాగే కోవాక్సిన్ వచ్చి 343,930 ఈ కొనుక్కొండ్ర బాబు 400 పెట్టని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఇంజెక్షన్ వ్యాక్సిన్ 400 రూపాయలకి కొనుక్కోండి మీరు అని చెప్పని మనకి ఇచ్చినటువంటి పరిమితి మొత్తం కలిసి అంత కలిపి 13 లక్షల చిల్లర ఎంతమందికి ఇది మీకు ఇన్నాడు జనాభా చెప్పే కదా 2,04,00,000 మందికి 2,04,00,000 మందికి వాళ్ళు ఇచ్చింది 13 లక్షలు అది ఆర్డర్ ఇచ్చారు ఇవాళ వెంటనే ఇవాళ డబ్బులు కట్టేస్తున్నాం డెలివరీ కోసం ఎదురు చూస్తున్నాం అదొక్కటే కాదు ఈ రాష్ట్రం ఆయన చెప్తాడు ఈ రాష్ట్రంలో కడుపు రగిలిపోతుందండి బాధపడిపోతుందండి ఆవేదంతో ఇదైపోతున్నానండి చచ్చిపోతున్నామండి అంటాడు మోడీని తిట్టే దమ్ము లేదు నీకు మొన్నటిదాకా బామ్మర్ది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చావాలు మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టి నాకు భార్య ఉంది నీకు భార్య లేదు నాకు మనవడు ఉన్నాడు నీకు మనవడు లేడు నీ కుటుంబం లేదు నాకు కుటుంబం ఉంది నువ్వు ఎదవి నువ్వు సన్నాసివి నీకన్నా సీనియర్ నేను నోటుకొచ్చినట్టు మాట్లాడేవే ఇవాళ వ్యాక్సిన్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడేవా వ్యాక్సిన్ ఇచ్చేది ఎవరు ఎలకేషన్ ఎవరు అవన్నీ తెలిసి కొంత తెలియనోడికైతేనే మనం మాట్లాడచ్చు తెలిసి ఈ వ్యాక్సిన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తుందని తెలిసి ఆఖరికి మనం డబ్బులు పెట్టి కొనుక్కునేది కూడా కేంద్ర ప్రభుత్వమే మానిటర్ చేసి ఎలకేట్ చేస్తుందనే దానికి అందరికీ తెలుసు తెలిసినా కూడా ఈ రకంగా నీతి బాహ్యంగా ఇంత ఘోరాతి ఘోరంగా అసత్యాలు మాట్లాడుతూ అబద్ధాలతో మసిపూసి మారేడుకాయ చేసి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు మాలిన పని జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకన్నా చిన్నవాడైనా అనుభవం లేకపోయినా 10 మంది ప్రజలతో శభాష్ అనిపించుకున్నట్టు ఇవాళ 10 రాష్ట్రాలతో శభాష్ అనిపించుకున్నట్టు ఆయన పరిపాలన సాగిస్తుంటే సిగ్గు తెచ్చుకోవాల్సింది పోయి ఈ రకమైనటువంటి నీతి మాలిన రాజకీయాలు చేయటం ఇంతకన్నా మనకు చంద్రబాబు 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ లోపళ్ళు ఉంటే నువ్వేం చేస్తున్నావు మాకేమిస్తున్నారు అని చెప్పి నన్ను ఒక మాట మాట్లాడుతున్నారా 2,04,00,000 మంది 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు 1,33,00,000 మంది ఉన్నారు వీళ్ళకి ఉన్న జనాభా ఎంత వ్యాక్సిన్ ఎంత ఎంత ఇస్తున్నారు మీరు అని నిలదీసే పరిస్థితి లేకపోగా ఇంకేమన్నంటే క్యాబినెట్లో అంట 31 అంశం అంట ఎంత దుర్మార్గంగా మాట్లాడతావు క్యాబినెట్లో ఎందుకు చివరిగా పెట్టుకుంటారు మిగతా అన్ని గబగబా ఎజెండా అయిపోతే సుదీర్ఘంగా మాట్లాడుకుంటాకి ఎంత సమయం కావాలంటే అంత సమయం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో దాదాపుగా 2 గంటల పాటు ఈ కోవిడ్ గురించి మంత్రిమండలి చర్చించింది 33 అంశం పెట్టి అసలు ఏం మాట్లాడతావు అసలు ముఖ్యమంత్రి చేశావా నువ్వు అసలు నువ్వు నడిపావా ఎవరు నడిపారు ఇది ఎంత అన్యాయంగా మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎజెండా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్రం కోవిడ్ మీద రోజు ముందు చర్చిస్తున్నారు రోజు మానిటర్ చేస్తారు